మనందరి దైవంగా భావించేటువంటి సమ్మక్క సారలమ్మ సన్నిధి నుండి ఈ రోజు నా సోదరుడు మరి యాత్రను ప్రారంభించడం నాకు ఈ ప్రాంత బిడ్డగా మీ అందరి ఆడ బిడ్డగా మరి అత్యంత గర్వంగా ఉంది అభిమానంగా ఉంది ఈ మీటింగును విజయవంతం చేసి మీరందరూ కూడా మరింత ఉత్సాహాన్ని ఇచ్చినందుకు పేరు పేరున మీకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా పిలుపుని ఇవ్వగానే నేను ఒక పేదింటి బిడ్డను ఒక వెనకబడ్డ వర్గాల బిడ్డను అయినప్పటికీ అందరూ కూడా నన్ను అక్కున చేర్చుకొని తాత అక్కే అంటారు మునిమనుమడు కూడా అక్కే అంటారు అంటే ఒక ఇంట్లో మూడు తరాల తోటి మూడు నాలుగు తరాల తోటి అక్కాను పిలిపించుకునేటువంటి అదృష్టాన్ని కల్పించిన మీ అందరి యొక్క అభిమానం జీవితంలో మర్చిపోనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే అప్పుడైనా ఇప్పుడైనా పేద ప్రజల కోసం పేద హక్కుల కోసం మీ అందర్ని నా కుటుంబ సభ్యులుగా గౌరవించుకొని భావించుకొని మీరే నా కుటుంబాన్ని జీవిస్తా ఉన్నా నన్ను ఆదరించినందుకు నా జీవితంలో కూడా మీ యొక్క అభిమానాన్ని మర్చిపోలేనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నా సోదరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు టిపిసిసి అధ్యక్షుడు చేస్తున్నటువంటి యాత్ర కూడా మీరందరూ కూడా యాత్ర నుంచి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అడుగులో అడుగేస్తూ చేతిలో చేయికలుపు కలుపుతూ భుజం తట్టి ముందుకు నడపాలని కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనమందరం కూడా బలంగా పనిచేసి బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని నిర్మించి తద్వారా ప్రజా సంక్షేమ రాజ్యాన్ని ఇచ్చేటువంటి పాలనను తీసుకురావాలని కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే రాత్రికి రాత్రే పోడు భూములకు పట్టాలు ఇస్తామని డప్పు సాటింపులు చేసిర్రు అనేక ఆంక్షలు పెట్టిర్రు అయ్యా పోడు భూముల కోసం ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా నేను కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ప్రాంతంలో పోడు భూముల సమస్య మీద గుడిసెలు గాలబెడితే ఇదే ఈ ఊర్లలోకి వచ్చి జలగలంచకు కానీ ఈ ప్రాంతానికి వచ్చి భరోసా ఇచ్చినటువంటి చరిత్ర ఉంది మరి పోరాడుతుంటే ఇప్పటివరకు మీరు పోడు భూములకు పట్టాలు ఇవ్వలే రెవెన్యూ భూములకు పట్టాలు ఇవ్వలే అసైన్ భూములు గుంజుకుంటా ఉన్నారు ధరణి పేరుతోటి మొత్తం కూడా భూములు పట్టాలు కాకుండా ఎక్కడికక్కడ మూసేసి ఇవాళ కులాల పంచాయతీలు మతాల పంచాయతీలు ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ వాళ్ళే చేస్తారు ఎమ్మెల్యే గారు చేస్తున్నారనే భజనం చేస్తున్నారు కానీ నియోజకవర్గం అంటే నా కుటుంబం ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవడమే నా ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాను కాంగ్రెస్ అంటేనే పోడు భూములు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు ఇళ్ళు ఇచ్చిన పార్టీ హౌస్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే లక్షలాది ఎకరాలు పేదల పరం భూములు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇవాళ ప్రతి ఒక్కరికి 100 రోజులు 100 డేస్ వర్క్ వచ్చిందంటే ఉపాధి దొరికిందంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ మన బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీలకు రిజర్వేషన్స్ ఎస్టీలకు రిజర్వేషన్స్ మరి బాడుగు బలైన వర్గాలతో పాటు అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా ఇళ్ళు ఇచ్చి భూములు పంచి పిల్లల చదువులకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ ఈ పార్టీని కాపాడుకుందామా వద్దా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందామా వద్దా ఇవాళ ఉన్న భూములు గుంజుకునేటువంటి పార్టీలకు ఓట్లేద్దామా ఒక దిక్కు పోడు భూములు ఒక దిక్కు అసైన్డ్ భూములు ఒక దిక్కు రెవెన్యూ భూములు లాక్కొని మనకు చిప్ప చేతికి ఇచ్చేటువంటి బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను బలపరదామా ఒక్కసారి ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీరు ఎప్పటి నుంచో దాదాపుగా పొద్దు నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు చాలామంది కూడా బయట ఉన్నారు వారందరికీ ఒకటే విజ్ఞప్తి అన్న రేపటి వరకు కూడా మన దగ్గరే ఉంటాడు అందరూ తరలి రండి మరి ఈ యొక్క ఉద్యమాన్ని బలపరచండి చేతిలో చేయేసి నడవండి అని కూడా పేరు పేరు నా విజ్ఞప్తి చేస్తూ నా నియోజకవర్గ నాయకులందరినీ అభినందిస్తూ బయట నుంచి కూడా వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి ఇక్కడ మాట్లాడిచ్చేటువంటి అవకాశం లేకపోవడం బాధాకరం అయినప్పటికీ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తూ అందరికీ నమస్కారాలు జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ జై మల్లికార్జున్ ఖర్గే జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి